మనం హుజరాబాద్ మండల్లో ఉన్నాం ఇక్కడ ఐదో వార్డు ఒడ్ర కాలనీలో ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కదా ఇంతకుముందు నుండి నుండి గత కొద్ది కాలం నుండి ఇది గ్రామ పంచాయతీగా ఉండే గ్రామ పంచాయతీ తర్వాత మేజర్ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ నుండి నగర పంచాయతీ నగర పంచాయతీ నుండి ఈసారి మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ కాబోతున్నది హుజరాబాద్ కానీ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ అభివృద్ధి అనేది పనులు ఎక్కువగా చేపట్టడం లేదు దాంతోపాటు పాటు లేని సమస్యలు అనడం పుట్టించడం జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి కుండిపడుతూ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఈ డ్రైనేజీ వ్యవస్థ మాకు శ్మశానాలు మీ అందరితో పాటు సమానంగా మీ ఇంటి పనులు చెందిస్తున్నాం అదేవిధంగా మాకు ప్రభుత్వం కూడా అందరికీ కల్పించినటువంటి మౌలిక సదుపాయాలు మాకు కూడా కల్పించాలి అందరితో సమానంగా మాకు కూడా హక్కులు ఉన్నాయి మేము కూడా ప్రజలు మేము కూడా ఈ అటువంటి మున్సిపాలిటీ భాగమైనటువంటి ఓటర్లను కాబట్టి అందరు కూడా మాకు కూడా సమానమైన పరిశుద్ధమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం మాకు కూడా అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం మాకు డ్రైనేజీ సమస్య ఉంది ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ సమస్య ఎలా ఉందంటే ఇది చివరిగా దీని యొక్క వాటర్ ఫ్లో అనేది అనేది లేదనమాట ఇక్కడనే స్టోరేజ్ అవుతుంది దీని మెయింటెనెన్స్ అనేది కూడా ప్రాపర్గా లేవు అంటే దీని యొక్క మెయింటెనెన్స్ లేదు చెత్త చెత్తకుండిలాగా ఉండడం ఈ చెత్త అనేది ఎక్కడికక్కడికి పేరుకి పెళ్ళడం ఇదే విధంగా ఇక్కడ నుండి చెత్త పనులు వెళ్తున్నప్పటికీ చెత్తను అనేది తీసుకెళ్లకుండా ఇక్కడ అది ఉండడం అది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది దీనివల్ల దోమలు అవి ఇవి దోమలు పిల్లలకు బాగా అనారోగ్యానికి బాగా గురవుతున్నారు ఈ డ్రైనేజీ వ్యవస్థ అనేది హుజరాబాద్ హుజరాబాద్ మొత్తం ఒక వార్డుకు ఇన్ని రోజులకు ఒకసారి అని చెప్పేసి ఇలా క్రమానికి దాని యొక్క నిర్వహణ అనేది చేపట్టడం జరుగుతుంది కానీ మా వార్డుకు మాత్రం ఎలాంటిది ఏం లేదు ఎప్పుడో ఒకసారి వస్తారు అలా చూస్తారు ఎవరన్నా ఉంటే కమిషనర్ గారు లేకుంటే పై అధికారులు వచ్చినప్పుడు అలా మెయింటెనెన్స్ చేస్తుంటారు తర్వాత వదిలేసి వెళ్ళిపోతుంటారు ఇక మాకు ఇంకా చాలా పెద్దది ఏంటి అంటే ఈ శ్మశానాలు చెప్పాము చెప్పాము ఈ శ్మశానాలు మేము మేము ఈ గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నుండి మా రికార్డులు చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి ఈ శ్మశానాలు పంట అటువంటి వాటిని కొని ఈరోజు ఇక్కడ శ్మశానాలు కట్టి ప్రజలకు చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు పిల్లలు అన్నలను తినలేని తినలేని వ్యవస్థ ఉన్నది మా దగ్గర ఆధారాలతో సహా మేము వీడియోలు ఫోటోలు అన్నీ చిత్రీకరించడం జరిగినది ఇది ఏ విధంగా మాకు ఇబ్బంది గురి చేస్తున్నాయో మీకు అవి వీళ్ళ దగ్గర నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా వీళ్ళకి ఎఫెక్ట్ అయ్యే విధంగా కనీసం ఒక వంద మీటర్ల దూరం లేకుండా ఈ యొక్క శ్మశానాలు కట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల జనాభాకి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఈరోజు ఇక్కడ శ్మశానాలను కట్టడం జరిగింది ప్రభుత్వం ఏ విధంగా ఆలోచించిందో తెలియదు లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదివరకు అనుకున్నటువంటి కౌన్సిలర్లు ఏ విధంగా ఆలోచించారో తెలియదు కానీ అవన్నీ చాలా ఇబ్బందులకు చేయడం జరుగుతున్నది మీ అందరితో పాటు మేము పన్నులు చెల్లిస్తున్నాం అందరితో పాటు మాకు ఓట్లు ఉన్నాయి మేము కూడా ఓట్లు వేస్తున్నాం మేము కూడా నాయకులనుస్తున్నాం కానీ మేమే అన్యాయం చేసామో తెలియదు ఈరోజు మరి వడ్డెర వడ్డెర బతుకులు అనేవి ఎలాంటి అన్నది మీకు అందరికీ తెలుసు వీళ్ళు బండలు కొట్టుకొని చదువుకోకున్న వాళ్ళ పిల్లలను చదువుకోవడానికి వేరే వేరే ఊర్లకు వెళ్ళి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళి అక్కడక్కడ నుండే చిన్న చిన్నగా అభివృద్ధి చెందడం జరుగుతుంది వీళ్ళ యొక్క నిరక్షరాస్యతను ఆసరాగా తీసుకొని ఈరోజు శ్మశానాలు అనేది చాలా పెద్ద ఇక్కడ అటువంటి ఆటంకంగా ఉంది ఇది చాలా ఇది అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణం కూడా ఈ శ్మశానాలు కూడా కారణమైనవి మేము అన్నం తినకుండా ఎప్పటికీ పొద్దున చూస్తే అదే వాసన ఆ దాని నుండి వచ్చే విషవాయువులు అనేది చాలా ప్రమాదకరం అందరికీ తెలిసిందే ఇక్కడ ఎక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇలాంటివి అనేది నిర్మించడం జరిగింది ఇక్కడ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరక్షరాసులు అయి ఉండడం వల్ల దాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు అనేది ఇవి కట్టడం జరిగింది మీరు తీసుకున్నట్టయితే అటు ఒకసారి చూడండి ఇక్కడ ఇండియన్ క నుండి కనీసం ఒక ముప్పై మీటర్ల దూరంలో ఉండకుండా ఈ బర్నర్లలో అంటే శవాలను కాల్చే ఆ గద్దెలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవానికి ఇది పాద ఇది అంతా పాత శ్మశాన వాటిక కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ యొక్క పాత శ్మశాన వాటిక అనేది పాతది చాలా దూరంలో ఉంది అది ఒక మూడు వందల మీటర్ల దూరంలో ఉంది ఈ కొత్తది అనేది ఏ ప్రాతిపదికన కట్టిరు అనేది మాకు తెలియదు వాళ్ళు ఏంటో తెలియదు కానీ వాళ్ళు సడన్గా ఏదో తీసుకొచ్చిర్రు కట్టేసిరు వాళ్ళు వీళ్ళకు వీళ్ళ ప్రజాభిప్రాయాన్ని అనేది సేకరించకుండా పార్కు అని చెప్పేసి శ్మశానం అని చెప్పేసి అందులో బర్నర్లు ఎక్కడ ఉంటాయి ఏముంటుందని ఒక మ్యాప్ చూపించకుండా ప్రజలకు వివరించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా కట్టడం జరిగింది దానివల్ల చాలా అనేది చాలా ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ కాలనీ ఎదురు ఎదుర్కొంటున్నారు ఇక్కడ సుమారుగా రెండు వందల నుండి మూడు వందల మధ్యలో జనాభా ఉన్నది మినిమం నూట యాభై ఓటర్లు ఉన్నారు యువత కాకుండా ఇంకా రావాల్సిన ఊర్లు చాలా ఉన్నాయి పిల్లలు వాళ్ళందరూ కలిస్తే మూడు వందల మంది జనాభా నివసించే ఒక కాలనీకి ఇలాంటిది అనేది చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఏదో తెలంగాణ ప్రభుత్వం మమ్మల్ని ఏదో ఆదుకుంటుంది చేస్తుంది మమ్మల్ని అభివృద్ధి చేస్తుందని అనుకుంటే అభివృద్ధి లేదు ఇంకా మిగతా విషయాలు లేదు ఇంకా మీదికెళ్ళి సమస్యలు అనేది మాకు పట్టడం జరిగింది ఆ సమస్యల గురించి మేము అభివృద్ధి పోను ఉన్న సమస్యలను తీసుకోవడానికి వాటి గురించి పోరాటం చేసే రోజు మాకు ఈరోజు వచ్చింది కావున ఈ నగర పంచాయతీ ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఎవరైతే మాకు సమస్యలు అనేది తీర్చగలుగుతారో ఎవరైతే మా మాట మా ప్రజా వేదికగా వినిపించగలుగుతారో వాళ్ళకే మా ఓటు వేయడం జరుగుతుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను